काकीनाड जिला प्रतिपाड़ नियोजकवर्ग एलूर जलाशया परशी जिला कलेक्टर कृतिका शुक्ला काकीनाड जिला एलेश्वर में आम एलेरु जलाशया मणिहंस पवर हाउस रेवेन्यू इरिगेशन अधिकारों कल परशी अन स्थाक जिला परषत् उन्नत बालिकल पाठशाला जगन गोरमुद पधका परशी पिल तो कल मध्यान भोजन चशार अन ना भवन निर्माण पन परशी अड्डी स्थाक कम्यूनिटी हेल्थ सेंटर चेरकोनी रोग अंदत सेवल अड़ते आस्पत्रि ने वैद्यु कोरतन भर्ती चेयर जरिए भारी वरदल को कृंगा येश्वर अपनपाले मध्य उ अपनपाले ब्रिड्ज परशी दीन कोसम प्रभु की 13 కోట్లు శాంక్షన్ కు ప్రపోజల్ పెట్టామని శాంక్షన్ అయిన వెంటనే పనులు చేపడతామని తెలిపారు. కార్యక్రమాన్ని పెద్దాపురం ఆర్డీఓ జే సీతారామరావు, డిఎల్డీఓ కేఎస్వి ప్రసాద్, పెద్దాపురం ఇరిగేషన్ ఈఈ రాంగోపాల్, స్థానిక ఎంఆర్ఓ విశ్వనాథ శాస్త్రి, స్థానిక నాయకులు అలమండ చలమయ్య, బద్రెడ్డి గోవింద్, బద్రెడ్డి గోపి, శుంకర రాంబాబు, మోదీ నారాయణ స్వామి తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఓకే థ్యాంక్ యూ సార్. గ్యాప్ అనాలసిస్ అంటే పేషెంట్స్ అటెండెంట్ బిల్లింగ్ అండి. మోచర్ బయోమెడికల్ వేస్ట్ లోగోస్ ఇచ్చారా? లోగోస్ ఉంటాయి. స్లాబ్ వేస్తారా? రీసెంట్గా స్లాబ్ పడింది. వచ్చిన తర్వాత
జటింగ్ అన్నారు 15 కిలోమీటర్లు. పిహెచ్సి లేదా? లేదు మేడం. పిహెచ్సి లేదా? దగ్గర కూడా లేదా? విలేజ్ క్లినిక్ లేదండి. లేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. మీ ఊరికి దగ్గర కూడా 1 మంత్ నుంచి పైన ఇన్ఫార్మ్ చేసి రిక్రూట్మెంట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో నిన్ననే 4 డాక్టర్స్ ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆర్థో సంబంధించి డాక్టర్ జాయిన్ అయ్యారు. ఇంకా గైనకాలజిస్ట్ కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఎనెస్థీషియన్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ గైనకాలజిస్ట్ లేకపోవడంతో నాకు అసలు కాకినాడ కలెక్టరేట్ వరకు కూడా చాలామంది వచ్చి రిప్రజెంట్ చేశారు. సో ఆ ప్రాబ్లం ఇప్పుడు ఉండదు ఇక్కడ, ఎందుకంటే నెక్స్ట్ 2-3 డేస్లో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వాలి. కింద లెవెల్ స్టాఫ్ కూడా ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ సెక్యూరిటీ అన్ని పోస్ట్ ఇప్పుడు ఫిల్ చేయడం జరిగింది. ఫ్రైడే వరకు అంటే రేపు వరకు వాళ్ళకి టైం ఉంది జాయినింగ్కి. సో నెక్స్ట్ వీక్ నుంచి ఎక్కడ కూడా ఈ గిలేశ్వరంలో మాత్రమే కాదు జిల్లాలో ఎక్కడ కూడా ఏ యాక్షన్, ఈరోజు ఇంజనీరింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్తో కూర్చొని అంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 4000 క్యూసెక్స్ ప్రతి రోజుకి ప్రతి సెకండ్కి రిలీజ్ చేస్తున్నాము. ఇన్ఫ్లోస్ కూడా 4000 క్యూసెక్స్ ఉన్నాయి. సో ఇన్ఫ్లోని అవుట్ఫ్లోకి మ్యాచ్ చేయడం రిలీజ్ చేస్తున్నాము. ఇంకా బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, అంటే ఎవిడెన్స్ ఎక్కడెక్కడ పడుతున్నాయి, ఇంకా ఏ మండలాలకి ఇది కాలువ ద్వారా వెళ్తుంది, ముఖ్యంగా గొల్లపురంలో పిడ్డాపురం పెద్దాపురం కిర్లంపూడి ఈ మండల్స్ ఎఫెక్టెడ్ మండల్స్ ఉంటాయి వీళ్ళరు కెనాల్ సంబంధించి. సో అక్కడ వచ్చిన రెయిన్స్ని బట్టి ఇక్కడ డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. అది కాకుండా లాస్ట్ 2020 ఫ్లడ్స్లో ఒక గ్రామం అప్పన్నపల్లికి బ్రిడ్జ్ కొంచెం డ్యామేజ్ అయింది. దానికి 13 కరోడ్కి ప్రపోజల్ ఆల్రెడీ గవర్నమెంట్కి పంపించేసాము. ఇంకా అది కూడా ఫాలోఅప్ చేసి ఇక్కడ శాంక్షన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నాడు నేడు సంబంధించి మన స్కూల్, ఇక్కడ గిలేశ్వరం హెడ్ క్వార్టర్స్లో ఉన్న స్కూల్లో